ఆంధ్ర ప్రదేశ్ నారా లోకేష్ యువగలం పాదయాత్రలో మరో చేదు అనుభవం ఏర్పడింది. లోకేష్ కడప జిల్లా ప్రొద్దుటూరు గ్రామంలో పాదయాత్ర నిర్వహిస్తుండగా ఒక్కసారిగా అగాంతుకుడు ఎవరో తెలియని వ్యక్తి గుడ్డు విసిరాడు లోకేష్ పైపు. ఒక్కసారిగా తెలుగుదేశం పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ గుడ్డు ఏకంగా లోకేష్కు భుజానికి తగిలినట్టుగా తెలుస్తుంది. వెంటనే అప్రమత్తమైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు అక్కడున్న గుడ్డు విసిరిన ఆ క్యాండిడేట్లు అందరినీ కూడా వెంటనే అరెస్టు చేశారు. అయితే వీళ్ళే కొట్టారు అంటూ తెలుగుదేశం పార్టీ నేతలు సైతం వాళ్ళపై దాడి చేశారు. దీంతో దాడి చేసిన వ్యక్తులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఇక్కడ అలజడి అయితే ఒకటి ఏర్పడింది. దీంతో నారా లోకేష్ చాలారు రెచ్చిపోయాడు. పోలీసులపైకి దూసుకెళ్ళి, జగన్ కేవలం 4 ఏళ్ళే ఉంటాడు ముఖ్యమంత్రి, మా నాన్న 20 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటూ లోకేష్ సంబంధం లేని వ్యాఖ్యలతో రెచ్చిపోయాడు. వాస్తవానికి గుడ్డు కొట్టిన వ్యక్తి అది ఎవరు కొట్టారు, సొంత పార్టీ వాళ్ళు కొట్టారా లేకపోతే ఎవడైనా కావాల్సుకొని కొట్టారా, గూండాలు కొట్టారా అనేది పక్కన పెట్టిన లోకేష్ కావాలని పోలీసులపైకి చాలా దుర్భాషలు ఆడుతూ మాట్లాడేటాడు. ఏకంగా గట్టిగా బూతు పదాలు కూడా వాడినట్టుగా కూడా తెలుస్తుంది. తాజాగా నారా లోకేష్ గుడ్డు దాడిపై పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. కొట్టిన క్యాండిడేట్ని అయితే వెంటనే అదుపులోకి తీసుకొని పిఎస్కి అయితే తరలించారు. ఆ తర్వాత వెంటనే లోకేష్కి దగ్గరికి వెళ్ళి కూడా, సార్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, విడిచిపెట్టే ప్రసక్తే లేదు సార్ అని లోకేష్కి చెప్తున్న క్రమంలో ఇవేవీ వినిపించుకొని నారా లోకేష్ రెచ్చిపోయాడు. అదేదో పోలీసులు ఆయనపై గుడ్డు కొట్టినట్టుగా, మా నాన్న 20 ఏళ్ళ ముఖ్యమంత్రి, జగన్ 4 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటున్నాడు, లోకేష్ సంబంధం ఉందా అసలు ఎక్కడైనా మాట్లాడడానికి, జగన్ 4 ఏళ్ళ ముఖ్యమంత్రే ఒప్పుకుంటామయ్యా, 4 ఏళ్ళు పూర్తయి, 5వ ఏట ఇటీవల నిన్నే ఆయన అడుగు పెట్టాడు, మీ నాన్న 40 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటున్నావు శబాష్, మరి 40 ఏళ్ళ ఇండస్ట్రీ పెద్ద మనిషి, ఎన్నో ఏళ్ళ అనుభవం ఉన్న మీ నాన్న ఈరోజు ప్రజల వద్దకు వెళ్ళి ఈ పని చేశాను నాకు ఓటు వేయండి అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నాడు అయ్యా లోకేశం అంటే ఏం సమాధానం చెప్తాడో లోకేశం గారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా అధికారులపై రెచ్చిపోవడం కాదు, లాజిక్ ఉండాలి మాట్లాడేటప్పుడు. నీపై ఎవడో గుడ్డు కొట్టాడు, సరే గుడ్డు కొట్టినోడిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు కదా, వారిపై చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవాలంటే ఫాలోఅప్ చేయాలి కదా టీడీపీ నేతలు ఎవడో ఒకటి కేసు పెట్టి. ఇవన్నీ చేయని లోకేష్ పోలీసులపై గలీజ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ప్రజలు నిన్ను ఎప్పుడు కూడా ఒక లీడర్ స్థాయిలో ఊహించుకోవట్లేదు, అందుకే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిరసిస్తున్నారు, గుడ్లు దాడితో వెళ్ళిపో అంటున్నారు. ఇంకా నువ్వే ఆలోచించుకొని స్థాయి ఏంటో. ఈ వీడియోని అసలు లైక్ కొట్టండి, తప్పక మీ మిత్రులందరికీ షేర్ చేయండి.